తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే జోగేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తదితరులు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయపుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. అతి పెద్ద ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల అంటే అందరికీ గుర్తొచ్చేది శ్రీవారి సుప్రభాత సేవతో స్వామివారి సేవలు మొదలైతే. గత 4 సంవత్సరాలుగా ఉదయం 3 నుంచి మొదలయ్యేటటువంటి సుప్రభాత సేవ, తోమాల, కొలువు, అర్చన 6 గంటల వరకు 3 గంటల సేపు తిరుమలలో జరిగే స్వామివారి కైంకర్యాలు ఆల్ ఇండియా రేడియో ద్వారా చిత్తూరు జిల్లాలోని ఇక్కడ ప్రజలు దాన్ని విని భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు 2 నెలల ముందు ఇప్పుడు ఇంకా అగ్రిమెంట్ ఉన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులు ఎందుకు ఈ ఆల్ ఇండియా రేడియోతో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేసుకున్నారో శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని నిన్ను ఈవో గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత వారం ముందు రోజులు, 1 వారం 10 రోజుల ముందు కూడా దాన్ని తిరిగి పునర్ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆచరణలో ఎటువంటి ముందడుగు కనబడట్లేదు. అందుకని వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి రావడం ప్రధాన కారణం నిన్నటి రోజున సింధురాజపురంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్ట గురించి రావడం జరిగింది. ప్రత్యేకించి నేను వస్తున్న దారిలో చూస్తున్నప్పుడు పూర్తిగా రాయలసీమ ఇప్పుడు జలసీమగా మారింది. అంటే ఒకప్పుడు దీన్ని రాళ్లసీమ అన్నారు, ఈ రోజు నిజంగా చూస్తే పరిస్థితి ఒక జలసీమగా మారింది. అయితే 4 వైపులా నీళ్లతోటి ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా బాధపడుతున్నటువంటి కొన్ని లక్షలాది కుటుంబాలను చూస్తుంటే వారి యొక్క ఆకలి కేకలు, వారికి ప్రాణభీతి, అలాగనే ఆరోగ్యం పాడైపోయి మందుల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో క్రింద ప్రత్యేకించి రాయల చెరువు అనేటువంటిది మన 1400 సంవత్సరంలో కట్టినట్టుగా మనకు కొన్ని చరిత్రలు చెప్తున్నాయి. ఎన్నో కుటుంబాలకి అక్కడికి ఎవరు అందుబాటులో కూడా వెళ్ళలేని పరిస్థితి. ప్రభుత్వము, అధికారులు వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఆలోచనలు సాగిస్తున్నప్పటికీ ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ ద్వారా, సేవాభారతి అనేటువంటి వ్యవస్థ ద్వారా వాళ్లే వ్యక్తులు స్వయంగా నీళ్లలో ఈదుకుంటూ మోకాళ్ళ లోతుకి, నడుము లోతుకి కూడా ఉన్న ఆహార పొట్లాలని, మందుల్ని, వాళ్ళకి కావలసిన కనీస వస్త్రాలని తీసుకెళ్లి వాళ్ళకి అందిస్తున్నారు. అటువంటి సేవాభారతి